వాళ్ళతోనే ప్రాబ్లం అమ్మా. ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏం దొరికితే వేసుకుని వెళ్ళిపోతారు అంతే. ఇంకా సిండికేట్ వాళ్ళంతా కూడా
మీరు ఎన్నిసార్లు జపం చేస్తారో అంతకి తగ్గట్టుగానే స్వామి వారు అర్చన కూడా చేస్తారు. చాలా స్పీడ్ స్పీడ్ గా ప్రభుత్వం మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని పెంపొందిస్తూ, మనలో ఉన్నటువంటి బుద్ధిని మేల్కొల్పుతూ, మనం ఏ పనైతే చెయ్యాలనుకుంటున్నామో ఆ పనిలో కార్యసాధనని కల్పిస్తాడు ఆ యొక్క అభిరాంజనేయ స్వామి వారు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, శ్రీరామ్ అన్న వెంటనే స్వామి వారు వచ్చేస్తారు. వచ్చి మీ పక్కన కూర్చుంటారు. ఎవరైనా చీరల గురించి మాట్లాడుతుంటే తోకగా కొడతాడు, అంత గట్టిగా కొడతారు స్వామి వారు. సరేనా, ఎవరు మాట్లాడుకోకూడదు అంటే మళ్ళీ పిల్లలు మేము డ్రెస్ వేసుకొచ్చాం మేము మాట్లాడుకోమనుకుంటారేమో, మీరు కూడా మాట్లాడుకుంటారు. అది అలా మనస్సులో నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. మా అందరూ కూడా ఒక్కసారి గట్టిగా అందరూ కూడా చేతులెత్తి జోడిస్తూ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ జై శ్రీరామ్, అభయాంజనేయ భగవానుకి, అభయాంజనేయ భగవానుకి, అభయాంజనేయ భగవానుకి. ఓం చెయ్యాలనుకుంటున్నాము ఆ పనిలో కార్యసాధనని కల్పిస్తాడు ఆ యొక్క అభిరాంజనేయ స్వామి వారు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, శ్రీరామ్ అన్న వెంటనే స్వామి వారు వచ్చేస్తారు. వచ్చి మీ పక్కన కూర్చుంటారు. ఎవరైనా చీరల గురించి మాట్లాడుతుంటే తోకగా కొడతాడు, అంత గట్టిగా కొడతారు స్వామి వారు. సరేనా, ఎవరు మాట్లాడుకోకూడదు అంటే మళ్ళీ పిల్లలు మేము డ్రెస్ వేసుకొచ్చాం మేము మాట్లాడుకోమనుకుంటారేమో, మీరు కూడా మాట్లాడుకుంటారు. అది ఆంజనేయాయ నమః, అలా మనస్సులో నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. మా అందరూ కూడా ఒక్కసారి గట్టిగా అందరూ కూడా చేతులెత్తి జోడిస్తూ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ జై శ్రీరామ్,
అభయాంజనేయ భగవాన్ కీ, అభయాంజనేయ భగవాన్ కీ, అభయాంజనేయ భగవాన్ కీ. ఓం పండితులు కేవలం రామాయణాన్ని పఠించడం కోసం, రామాయణ పారాయణం చేయడం కోసం మాట్లాడాలని అనుభవం పెట్టారు. మూడోది బ్రహ్మగారి మీద కూర్చారు. ప్రతినిత్యం కూడా 10 లక్షల సంఖ్య అమ్మవారి మూలమంత్ర జపం చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిన జపం 10 లక్షల సార్లు జప సంఖ్య పూర్తి చేయాలి. ఇంతే కాకుండా గణపతి లక్ష్మీ గణపతి మండపంలో ఏ ఏ దేవతలు అయితే ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని వారందరికీ కూడా అత్యద్భుతమైన శిలికము పూజార్చనలన్నీ కూడా యాగశాలలో చేయబడుతుంది. అందుకనే యాగశాల చాలా పవిత్రమైనది. అందుకనే యాగశాల ప్రదక్షిణం ఖచ్చితంగా చెయ్యండి. కూడా స్వామివారి ఎదురుగా ఉంటూ స్వామివారి యొక్క శక్తిని అందరూ ఆయన స్వీకరిస్తూ ఆ శక్తిని పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతమందరికీ కూడా వ్యాప్తి చెంది రేపు సాయంత్రం జరుగుతుంది. స్త్రీమూర్తులందరూ కూడా ఆ యొక్క ధ్వజాన్ని మరి రేపటి కార్యక్రమాలు ఎంత వైభవం అంటే మరి ఈ రోజు కార్యక్రమాలు చూడండి. మేమంతా కూడా ఈ యొక్క తలపాటుని ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారంటే నిన్న కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఒక సిండికేట్ వాళ్ళు పేరు పూర్తి నాకు తెలీదు, ఆ ఉమామహేశ్వర సిండికేట్ వాళ్ళంతా కూడా ఏ
మధ్య రావాలి ఈ లైన్ లో సాంబారు మధ్యగా.